ఇది షీట్. ఈ షీట్లో ఈ ప్లేట్ ప్రాబ్లం కాదు, ఈ షీట్ ప్రాబ్లం. షీట్ అనేది మనకు ఎలా ఉందంటే ఇలా ఉండడం వల్ల ఇలా బార్డర్లు ఇలా కనపడడం వల్ల ఇలా వస్తుంది. సో ఇటు సైడ్ ఇటు సైడ్ లేదు కదా, సో ఇటు సైడ్ ఎలా వచ్చింది, బాగానే వచ్చింది. సో ఇటు సైడ్ ఇలా ఉంది కాబట్టి ఇది రా మెటీరియల్ షీట్ ప్రాబ్లం కాబట్టి ఈ మిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది. సో బఫే ప్లేట్ తయారు చేసే విధానం తెలుసుకునేలా ఇలా ముందు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీకు మంచిగా ఉండే బఫే టైప్ ప్లేట్ ఎలా ఉంది, వాటర్ నీట్గా ఉంది, అంత నీట్గా ఉంది, క్లియర్గా ఉంది. సో బ్యాక్ సైడ్ చేరలేదు, ఫ్రంట్ సైడ్ చిరగలేదు. ఒకవేళ చిరిగింది అనిపించిందంటే మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ ఏదైనా మంచి ప్లేట్ ఇందులో పెట్టేసుకొని ఒకవేళ బ్యాక్ సైడ్ చిరిగినట్టు మీకు అనుమానము డౌట్ ఉంటే మీకు బ్యాక్ సైడ్ ప్లేట్ ఏదైనా మంచి ప్లేట్ తయారైన ప్లేట్ ఇందులో పెట్టేసుకొని మీరు అలా చిరగకుండా ఉండాలి అనుకుంటే కదా మరీ ఒక సీట్ పెట్టేసి మీకు కావాల్సిన బ్యాక్ సైడ్ పెట్టారు. లివర్ అనేది బాగా గమనించండి, ముఖ్యంగా గమనించండి, లివర్ అనేది స్మూత్గా చాలా ఈజీగా చాలా ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ ఈజీగా తయారు. లివర్ అనేది స్మూత్గా ఇలా చిన్నది ఇలా అని వదిలేసిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకునే మళ్ళీ ఇలా ఏమి టెన్షన్ పడాల్సిన అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా ఈజీగా చాలా స్మూత్గా చాలా సింపుల్ తయారు చేసుకోవచ్చు. సో మనం తయారు చేసుకున్న ప్లేట్ ఎలా వచ్చింది చూడండి, బాగా వచ్చింది కదా, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఇక్కడ చిరగలేదు. మీకు పాత ప్లేట్ ఇక్కడ ఇందులో పెట్టడం వల్ల ఒకవేళ చిరిగినట్టు బ్యాక్ సైడ్ అనిపిస్తే, ఒకవేళ బ్యాక్ సైడ్ పగుళ్ళు చిరుగు చిరిగినట్టు అనిపిస్తే ఏదైనా తయారు చేసిన ప్లేట్ మీ దగ్గర ఉంటే ఇందులో పెట్టి సపోర్ట్గా తీసుకొని మీరు ఇందులో షీట్ పెట్టి ఆపరేట్ చేసుకుని అప్పుడు ఇలా చిరగకోకుండా నీట్గా ఉంటుంది. సో ఇది స్మాల్ టిప్స్, చిన్న ట్రిక్స్. సో ఇలాంటి టిప్స్ ఎలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు మన బఫే ప్లేట్ ఎలా తయారు చేసుకున్న విధానం చూసాం కదా, బాగా గమనించండి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడా చిరగలేదు, బాగా ఉంది. సో ఇది అనేది రా మెటీరియల్ తయారు చేసే వాళ్ళ టైప్ వాళ్ళ ప్రాబ్లం. సో మనకి ఇన్సైడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్లేట్ బాగా గమనించండి. సో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇలా. సో ఇక్కడ రామిటర్ ప్రాబ్లం కాబట్టి ఇలా ఉంది. సో ఇది తర్వాత మన బఫే ప్లేట్ తయారు చేసుకోవడం కదా, ఇప్పుడు అందరు చూశారు కదా, బాగా గమనించారు కదా. ఏమైనా మీకు అనుమానం జరుగుతుంది, ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మనకు ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లోనూ అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా.